రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల్లో టెక్నికల్ సమస్యతో అంతరాయం ఏర్పడింది. దాదాపు 15 రోజులుగా సర్వర్ డౌన్ ప్రాబ్లంతో ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్. క్యాస్ట్, ఇన్కమ్, బర్త్, డెత్ సర్టిఫికెట్స్ పొందడంలో విద్యార్థులతో పాటు జనం ఇబ్బందులు పడుతున్నారు. మీ సేవలో అప్లై చేశాక సర్టిఫికెట్ల అప్రూవల్ కు రెవెన్యూ ఆఫీసుల్లో సమస్య వస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నరేష్ అందిస్తారు. 15 రోజుల నుంచి కూడా మీ సేవకు సంబంధించి టెక్నికల్ ఇష్యూ ఉండడంతో అయితే సర్టిఫికెట్ల అప్లికేషన్ ప్రాసెస్లో కానివ్వండి, లేదంటే జారీకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ టెక్నికల్ సమస్యతో అయితే ఆలస్యం అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం మీ సేవా సెంటర్లో ఉన్నాం. ఇక్కడ ఏం సమస్యలు వస్తున్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈ అప్లికేషన్ చేసేటప్పుడు ప్రధానంగా ఎట్లాంటి ఇష్యూస్ వస్తూ ఉన్నాయి? ఇది మీ సేవ పనిచేసిన మేనేజర్ ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇదేంటంటే, ఇది గత 15 డేస్ నుంచి ఏంటంటే SDL సర్వర్ నుంచి, గవర్నమెంట్ సర్వర్ నుంచి ప్రాబ్లం ఉందన్నమాట. మన అప్లికేషన్ అనేది వాళ్ళకి రీచ్ అవుతుంది. వాళ్ళకి రీచ్ కావడం వల్ల ఏమవుతుందంటే అప్లికేషన్ అప్రూవల్ అవుతలేదు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు కాలేజెస్ సబ్మిషన్ చేయడానికి దానికి దీనికంటే ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ మొన్న నుంచి ఓకే అయిపోయింది. ఓకే అయిన తర్వాత ఆ పాత అప్లికేషన్స్ ఏం చేస్తున్నాం, మేము రీ అప్లై చేసేసి మళ్ళీ MR ఆఫీస్కి వెళ్ళేసి వాళ్ళు అప్రూవ్ ఇమీడియట్లీ అప్రూవ్ చేసి ఇచ్చేస్తున్నారు. ఆల్రెడీ అప్రూవ్ అయింది కాబట్టి ఇమీడియట్లీ అప్రూవ్ చేసేస్తున్నారు. అప్రూవ్ చేయగానే మేము సర్టిఫికేట్ తీసి ఇచ్చేస్తున్నాం. CDME సర్టిఫికేట్ అయినా ఏదైనా కానీ, ఏంటంటే సర్వర్ ఇష్యూ ఉన్న కారణం వల్ల ఇది మళ్ళీ రీఅప్లికేషన్ చేసి ఇచ్చేస్తున్నాం. అయితే ఇది కేవలం ఒక ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్లా, ఎన్ని రకాల సర్టిఫికేట్లకు సంబంధించి ఇష్యూ అనేది వస్తుంది? అన్నిటికి సంబంధించి అయితే లేదు, ఇది ఓన్లీ బర్త్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, కొన్ని డిపార్ట్మెంట్సే, అన్ని డిపార్ట్మెంట్స్ కాదు, కొన్ని డిపార్ట్మెంట్. కొన్ని లైక్ ఇప్పుడు ఏంటంటే కరెంట్ బిల్ అయినా కానీ, వాటర్ బిల్ అయినా, CC కాపీ అయినా, ఇన్కమ్ రెన్స్ సర్టిఫికేట్స్ అయినా, అవన్నీ డైరెక్ట్ అయిపోతున్నాయి, ఇమీడియట్లీ అయిపోతున్నాయి. కొన్ని డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఎన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ దీనికి అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కొంచెం ప్రాబ్లం ఉంది. GHMC CDME డిపార్ట్మెంట్ నుంచి, డిస్ట్రిక్ట్ సర్టిఫికేట్స్ నుంచి మాకు ప్రాబ్లం ఉంది అంతే. పబ్లిక్ ఏమంటా ఉన్నారు మరి ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళు మీతో? పబ్లిక్ ఏమంటున్నారంటే కొంత అర్జెంట్ ఉన్నాయి, మీకు సర్టిఫికేట్ సబ్మిషన్ చేసుకోవాలంటే. మేమేం చేస్తున్నాం అంటే ఇప్పుడు మొన్న క్లియర్ అయింది కాబట్టి ఆ పాతయాన్ని అప్లై చేసి మళ్ళీ ఇచ్చేసేస్తే ఇమీడియట్లీ అక్కడ వెళ్ళి మండల ఆఫీస్కి వెళ్ళేసి వాళ్ళు అప్రూవ్ చేసేసుకుంటున్నారు, సర్టిఫికేట్ వచ్చి తీసేసుకొని వెళ్ళిపోతారు. ఈ సర్వర్లకు సంబంధించి ఇది పూర్తిగా క్లియర్ అయినట్లయినా ఇంకా దీనికి సంబంధించి పెండింగ్ ఉందా ఈ టెక్నికల్ ఇష్యూ అనేటటువంటి? ఇప్పుడైతే క్లియర్ అయిపోయిందండి. ఇప్పుడైతే మొన్నటి వరకు 13th నుంచి క్లియర్ అయిపోయింది మొత్తం. 13th నుంచి క్లియర్ అయిపోయింది. ఇప్పటి నుంచి మామూలుగా సాధారణంగా అప్లై చేసుకున్న వాళ్ళకు 3 డేస్లో వచ్చేసేస్తాయా సర్టిఫికెట్లన్నీ? 3 డేస్ కదండి, దాని టైమింగ్ ప్రకారం ఉంటుంది. ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది 10 డేస్ ఉంటుంది, క్యాష్ సర్టిఫికేట్ ఒక 30 డేస్ ఉంటుంది. అట్లాంటి ఒక్కొక్క సర్టిఫికేట్స్ డేట్ అనేది, టైమింగ్స్ అనేటివి సెట్ చేసి ఉంటాయి అన్నమాట. ఆ టైమింగ్ ప్రకారం వాళ్ళు వచ్చి వాళ్ళ రిసీప్ట్ పైన వచ్చేస్తారు సర్టిఫికేట్స్, అది వచ్చి తీసుకొచ్చి డైరెక్ట్ వెళ్ళిపోతారు. మీ సేవలు టోటల్గా ఎన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఎన్ని రకాల సేవలు అందిస్తూ ఉంటాయి? దాదాపు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లైక్ GHMC, డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్స్, ఇప్పుడు మన RTA సర్వీసెస్, కరెంట్ డిపార్ట్మెంట్, ఇంకా లైక్ మస్ట్ చాలా ఉన్నాయన్నమాట. బిల్ పేమెంట్స్, ఎనీ బిల్ పేమెంట్స్ అయినా కానీ ఇక్కడనే వచ్చి పేమెంట్ చేయాలన్నమాట. ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ అయినా కానీ, ఇంకా GHMC చాలా సర్వీసెస్ ఉన్నాయన్నమాట. ఇది మనతోటి మీ సేవకు సంబంధించినటువంటి నిర్వాహకులు చెప్తున్నటువంటి విషయం. దాదాపు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ, టెక్నికల్ ఇష్యూ ఏదైతే ఉందో అది సాల్వ్ అయ్యింది. ఇంకా కొంత కొద్దిగా మాత్రం ఉంది, అది ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఈ మీ సేవకు సంబంధించినటువంటి, ఈ ఎలక్ట్రానిక్కి సంబంధించినటువంటి కమిషనర్ కూడా మనతో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మధ్యాహ్నం లోపు కూడా దీనికి సంబంధించినటువంటి సమస్యను పూర్తిగా క్లియర్ చేస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. వచ్చే పబ్లిక్ కూడా ఎవరు ఇబ్బంది పడొద్దని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ రమేష్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.